ఇవన్నీ తర్వాత 9 మంత్స్ అప్పుడు ఇంకా లైట్ ఫవర్ అది చూడలేక కళ్ళు చిట్లిస్తా డిమ్ లైట్కి ఇంకా అంటే నేను అక్కడ తెనాలి తీసుకెళ్ళాను స్కిన్ డాక్టర్కి. ఆయన వెళ్ళగానే సో అప్పుడు చెప్పారు ఇది ఎక్స్రోడర్మా ఫిగ్మెంటేషన్ జెనెటిక్ ప్రాబ్లము, సో సన్ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ట్యూమర్స్ వస్తాయి, సో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ మూమెంట్లో నాకేం తెలియలేదు, చాలా పడిపోయాను కూడా. ఫ్యామిలీలో ఎవరికీ లేదు. మ్యాక్సిమం మనం చేయగలిగినంత వరకు పిల్లలకి ప్రికాషన్స్, జాతకు వెండకు వెళ్ళనీయకుండా చూసుకుంటూ ఆ టైం టు టైం ఇంకా బస్సుకి అలా తీసుకువెళ్ళి తీసుకురావటం అలా చేసుకుంటూ వచ్చాం. తర్వాత 7th క్లాస్కి వచ్చేసరికి బాబుకి విజన్ తగ్గిందనమాట. అసలు ఆ ఇంట్లో ఉన్నా కూడా కళ్ళు ఓపెన్ చేయలేకపోవటము, సన్ ఎక్స్పోజ్ అవ్వటం అన్న. మనకి ఇలా పుట్టారు కదా అని చాలా ఫీల్ అయ్యి చాలా బాధపడుతూ ఉండేదాన్ని. ఇంకా సో ఈయన చనిపోయిన తర్వాత ఇంకా చాలా బాధపడి ఇంకా ఏం చేసేది లేదు. పిల్లలనైనా కొంచెం మంచిగా పెంచి వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించి మనం దగ్గరుండి చదివిస్తే వాళ్ళే ఒక పొజిషన్కి వస్తారు కదా. ఐ హ్యావ్ విజిటెడ్ సెవెరల్ హాస్పిటల్స్ బట్ దే డిడెంట్ టెల్ ద ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ ఫర్ దిస్. యు ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్ హియర్ ఫ్రమ్ పాస్ట్ 15 ఇయర్స్. ఫర్ మీ దే హ్యావ్ డన్ ద సర్జరీస్ ఇన్ బోత్ ఐస్, దే హ్యావ్ రీప్లేస్డ్ ద కార్నియా. ఆఫ్టర్ కమింగ్ హియర్ ఓన్లీ ఐఎమ్ ప్రెజెంట్ నౌ, ఐఎమ్ సీయింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ మై పర్సనల్ యాక్టివిటీస్. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ ఏఎల్ఐ ఇండియా కంపెనీ. సో చిన్నబాబు కూడా 10th కి కొంత విజన్ తగ్గిపోయింది. ఆ బాబు కూడా ఇంటర్కి వచ్చేసరికి చూపిస్తే ఆ తర్వాత బాబుకి కొంచెం ట్యూమర్స్ కూడా వస్తూ ఉంటే ఆ ట్యూమర్స్ ఫస్ట్ టైం ఒకసారి రిమూవ్ చేశారు, మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం కూడా వస్తే తర్వాత క్యాన్సర్ అని ఐడెంటిఫై చేసి ఆ కన్ను రిమూవ్ చేసేసారు. సో ఇంకొక ఐ ఏంటంటే ప్రజెంట్ బాగానే ఉంది. జగదీష్ సార్ అయితే ఇంకా ఫ్యామిలీ మెంబర్ లాగా చెప్పటాలు అలా సజెస్ట్ చేసేవాళ్ళు. సో ప్రజెంట్ అయితే ఉన్నదానికి నేనేం భయపడతాను, సొల్యూషన్ ఎక్కడో చోట ఉంటుంది, మనం దాన్ని ఓవర్కమ్ చేసి మనం ఇంకా ఫేస్అవుట్ చేయాలి.